please subscribe Color Friends. Hello viewers, latest updates kosam Color Friends channel subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ ఆదివారం చెన్నై వేదికగా ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఇంతకుముందు ముగిసిన మూడు టీ20ల మ్యాచ్ల సిరీస్లో అటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ అద్భుతంగా రాణించిన భారత జట్టు వెస్టిండీస్పై ఘన విజయం సాధించి టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. అయితే ఆదివారం వెస్టిండీస్తో ఆరంభమయ్యే వన్డే సిరీస్లో జట్టు కూర్పు విషయం కీలకం కాబోతుంది. ఈ సిరీస్ కొందరు ఆటగాళ్లకు పరీక్షగా కూడా మారనుంది. మరి తుది జట్టులో ఎవరికి అవకాశం దక్కుతుంది, ఏ స్థానంలో ఎవరు ఆడుతారు, అవకాశాల్ని ఎవరు ఎంతమేర ఉపయోగించుకుంటారన్న విషయాలు ఆసక్తికరంగా మారనున్నాయి. వెస్టిండీస్ జట్టుతో టీ20 సిరీస్ ఎంతో రసవత్తరంగా సాగింది. ఇక ఆ జట్టుతో వన్డే సిరీస్ మొదలు కాబోతుంది. జట్టులో స్థానం సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉన్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అలాగే నిలకడగా ఆడలేకపోతున్న రిషబ్ పంత్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, వీరితో పాటు కొత్తగా చోటు కోసం పోటీ పడుతున్న శివన్ దూబే, మయాంక్ అగర్వాల్కు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. అయితే అందివచ్చిన అవకాశాల్ని వీరిలో ఎవరెలా సద్వినియోగం చేసుకుంటారు అన్నది చూడాలి. అయినా టీమిండియాలో ఫార్మేట్ ఏదైనా కొత్తగా జట్టులోకి వచ్చే ఆటగాళ్లను నేరుగా తుది జట్టులోకి తీసుకోకపోవడం అనేది సంప్రదాయం. సాధారణంగా కొన్ని సిరీస్లలో జట్టుతో పాటే ఉంచి ఆ తర్వాత అవకాశం ఇస్తూ ఉంటుంది జట్టు యాజమాన్యం. ఎప్పుడో ఒకసారి కొందరు ఆటగాళ్లు జట్టులోకి రావడంతోనే తుది జట్టులోనూ అవకాశం దక్కించుకుంటారు. రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడడంతో అనుకోకుండా మయాంక్ అగర్వాల్కు వన్డే జట్టులో చోటు లభించింది. అతను ఇప్పటికే టెస్ట్ జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. వన్డేలో అవకాశం కోసం చూస్తుండగా ధావన్ గాయం మయాంక్కు కలిసొచ్చింది. స్పెషలిస్ట్ ఓపెనర్ కావడం, ఫామ్లో ఉండడం మయాంక్కు కలిసొచ్చే అంశం. అయితే ప్రపంచకప్ మధ్యలో ధావన్ గాయపడడంతో రాహుల్ ఓపెనర్గా ఆడి సత్తా చాటాడు. ఇటీవల టీ20 సిరీస్లోనూ అతను ఓపెనర్గా రాణించాడు. కాకపోతే రాహుల్కు 3-4 స్థానాల్లోనూ ఆడిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో మయాంక్ను తుది జట్టులోకి తీసుకుంటే ఓపెనర్గా ఆడించి రాహుల్ను దిగువకు పంపుతారా, లేక రాహుల్నే రోహిత్కు జోడీగా పంపి మయాంక్ను వేరే స్థానంలో ఆడిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ మయాంక్ అగర్వాల్ను పక్కనబెట్టి టీ20 గెలిచిన టీంతోనే కోహ్లీ ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. బ్యాటింగ్ ఆర్డర్లో 3 స్థానం కోహ్లీది కాగా 4 స్థానంలో శ్రేయాస్ అయ్యర్నే కొనసాగించే అవకాశం ఉంది. ఇక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో కొన్ని నెలల పాటు ఆటకు దూరం కావడంతో పేస్ ఆల్రౌండర్ కోటాలో అనుకోకుండా అవకాశం దక్కించుకున్న యువ సంచలనం శివన్ దూబే. వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్లో అందివచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. 2 మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పిచ్ను బట్టి బ్యాటింగ్లోనూ సత్తాచాటగల అదనపు పేసర్ అవసరమనుకుంటే దూబేను ఆడించే అవకాశం ఉంది. ఎంతో ప్రతిభ ఉన్నా తన మీద జట్టు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టడంలో కేదార్ జాదవ్ విఫలమయ్యాడు. ఫిట్నెస్ ప్రమాణాల్ని అందుకోలేకపోవడమే అతడి వైఫల్యానికి ముఖ్య కారణం. తరచుగా గాయాల పాలవడం ద్వారా జట్టుకు దూరమవ్వడం, మళ్లీ రావడంతో అతడి ఫామ్ దెబ్బతింది. ప్రపంచకప్లో కీలక మ్యాచుల్లో రాణించలేకపోయాడు. ఇక మళ్లీ జట్టులోకి రాడేమో అనుకుంటే మళ్లీ వెస్టిండీస్ పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ ఫామ్ అందుకోలేకపోయాడు. ఇప్పుడు వెస్టిండీస్తోనే వన్డేలకు తిరిగొచ్చాడు. జాదవ్ ఒత్తిడిలో భారీ షాట్లు ఆడగల సమర్థుడు. అలానే పార్ట్ టైం స్పిన్తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించగలడు. కానీ అతను తన ప్రతిభకు న్యాయం చేయలేకపోతున్నాడు. జాదవ్కి బదులు మనీష్ పాండేను ఆడించే అవకాశాలు ఉన్నాయి. అయితే మనీష్ పాండే కూడా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. మరి వీరిద్దరిలో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందో చూడాలి. వీరిలో అవకాశం దక్కించుకున్న ఆటగాడు 5 లేదా 6 స్థానంలో దిగొచ్చు. అయితే ఈ మధ్యకాలంలో నిలకడలేమితో, అనవసర తప్పిదాలతో ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్న ఆటగాడు రిషబ్ పంత్. కెరీర్ ఆరంభంలో మెరుపులతో ధోని వారసుడిగా గుర్తింపు పొందిన ఈ వికెట్ కీపర్ తర్వాత అవసరం లేని దూకుడుతో వికెట్ పారేసుకుంటూ వికెట్ కీపింగ్లో తరచుగా తప్పిదాలు చేస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల టీ20 సిరీస్లోనూ అతను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. సంజు శాంసన్ను పక్కన పెట్టి మరీ అతడికి అన్ని మ్యాచుల్లో అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయితే వన్డే సిరీస్ జట్టులో రిషబ్ పంత్కు ప్రత్యామ్నాయంగా ఇంకో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ లేడు. కాబట్టి 3 మ్యాచుల్లోనూ పంత్ ఆడతాడు. ఈ సిరీస్లో పంత్ 5 లేదా 6 స్థానంలో బ్యాటింగ్ దిగొచ్చు. అయితే ఈ సిరీస్లో ఆకట్టుకోకుంటే మాత్రం పంత్ జట్టులో స్థానం కోల్పోతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి.